కుమార్ గారు, అరవింద్ గారు, గతంలో ధరణి పోర్టల్ సంబంధించి ఎంత ఇష్యూ జరిగిందో అట్ ద సేమ్ టైం 24 అవర్స్ పవర్ అనేది కూడా అంతే ఇష్యూ జరిగింది. 3 గంటల కరెంటా, 10 HP మోటార్సా, లేదంటే ధరణి పోర్టల్లో తీసేస్తే కనుక రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, ఇవేవి రాకుండా పోతాయి. సో ఎవరికి వేయాలనేది ఈ రెండు అనేది కీలక అంశాలుగా తీసుకుంది బీఆర్ఎస్. ఏ సభలోకి వెళ్ళినా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇదే మాటని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ కరెంటుకి సంబంధించి ఒక హైదరాబాద్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో 12 గంటలు, కొన్ని ప్రాంతాల్లో 12 గంటలు కూడా ఇవ్వట్లేదని చెప్పి ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను రేవంత్ రెడ్డి చెప్పున్నారు. ఇక ధరణి పోర్టల్ సంబంధించి కూడా అనేక అక్రమాలు జరిగినాయి కాబట్టి ఇంకొక కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ముందుకైతే వెళ్ళారు. ఎందుకంటే వారు ముందుని చెప్తున్నారు ధరణి తీసేస్తాం, దాని ప్లేస్లో దానికన్నా కొత్త పోర్టల్ భూమాత తీసుకొస్తామని చెప్పి పేరు కూడా పెట్టున్నారు కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నారు. మరి వీటి వల్ల ఇంకాస్త దీంట్లో ఉన్నటువంటి లొసుగులు కానీ ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అదే మేడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి ఎంత ఉంది, ఏంది ఉంది అనేటువంటి ఒక అధ్యయనం తర్వాత ధరణి పోర్టల్ అనేటువంటి విషయాన్ని, ధరణి పోర్టల్ ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధరణిలో ఎవ్వరు కూడా అంటే చీఫ్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ ఎవ్వరు కూడా అది పెట్టేటువంటి అవకాశం లేదు. నేరుగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పట్టదారు పాస్బుక్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకటే రోజు మొటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో మొటేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించినాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధరణి గొప్పగా సాగినటువంటి నేపథ్యం ఉంది. అయితే మేడం, నేను చెప్పిన అరవింద్ గారు మరీ కూడా 9.5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా బ్రహ్మాల్ని మాట్లాడుతుంటారు కదా అన్న. అరే గొప్పగా ధరణి సాగింది అంటే నవ్వుకున్నాను, పూర్తి ఏం ఇవ్వాలి కదా, ఏం జరిగింది మాట్లాడండి దాన్ని. మరీ ఎక్కడో దాన్ని నింగిలో లేపుకోవే చుక్కలో చూపిస్తున్నారు దాన్ని. మరీ గొప్పగా సాగి ఉంటే ధరణి అంత గొప్పగా సాగిందని చెప్పకండి ప్లీజ్. ఆశా గారు తప్పకుండా మేము ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు కూడా బయటకు వస్తాయి అంటున్నారు. ఆశా గారు, అవకతవకలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయి, ఎవరు భయపడతారు అంటే మళ్ళీ హరీష్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత ఇంకా ఫామ్ అయిపోతుందేమో అని, ఈ 10 ఇయర్స్ మేమేం చేయలేదు కాబట్టి ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాము అనే కామెంట్స్ మాయమేం చేసినామా మేడం, మంత్రమేం చేసినాం, మా అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని నేను తీసుకొచ్చి పెట్టినామా మేడం, చేసినటువంటి పనిని చూపిస్తా ఉన్నాం కదా మీ కళ్ళ ముందంటే. ఘోరంగా చేసిండ్రు, మాయమచ్చంద్ర టైప్ లో చేసి మొత్తం అన్ని దోచుకున్నారు ఇప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాల ఏ మంత్రిత్వ శాఖ ఉండలేదు, ప్రతి మంత్రిత్వ శాఖ ఈ రోజు దోచుకోవడం జరిగింది. ఆశా గారు దయచేసి మేడం, ఆశా గారు ఆ కాంగ్రెస్ పార్టీకి 3 కమాండ్లు ఉంటాయి మేడం. హైదరాబాద్ లో లో కమాండ్, ఇప్పుడు కొత్తగా బెంగళూరులో న్యూ కమాండ్ అయింది, ఢిల్లీలో హై కమాండ్, తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వంలో మీ గత ముఖ్యమంత్రి చేయని పని వారం రోజుల మా ముఖ్యమంత్రి చేయించండి. ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది, ప్రజల మాట్లాడడం జరిగింది, రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రతి మంత్రిత్వ శాఖ మీద రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు, ప్రతి మంత్రికి ఒక స్వేచ్ఛ ఉంది, ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రి రివ్యూ మీటింగ్ లు పెట్టడం జరిగింది. 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా ముందుకొచ్చి ధైర్యం చేసి ఒక ఒక మంత్రిత్వ శాఖ మీద రివ్యూ మీటింగ్ పెట్టిండ్రా. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు తప్ప, కవిత తప్ప మళ్ళా మూడో వ్యక్తి మాట్లాడడానికి అవకాశం లేకుండే ఈరోజు ఇంకా కూడా అరవింద్ అసంటూ అభిమానులు ఇంకా కూడా మేము భ్రమలో ఉన్నామని మాట్లాడితే ఎట్లా? ఆల్రెడీ 9.5 సంవత్సరాలు ప్రజలను ఎక్కడ దొరికితే అక్కడ దోచుకున్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం, అది మర్చిపోవద్దు. ఈ రోజు 9.5 సంవత్సరాలు చేయని పని 9 రోజులు 8 రోజుల మా ముఖ్యమంత్రి అరవింద్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే హర్షించేది పోయి ఇంకా మళ్ళా దాని మీద కామెంట్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఆశా కాదు, ఇవాళ ప్రజారంజక పాలన చేస్తా ఉంటే ప్రజల ఈ రోజు మల్లారెడ్డి మీద గిరిజనుల భూమి మీద గిరిజనుల భూమి తీసుకుండు దోచుకున్నాడు, దాని మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా మల్లారెడ్డి చేసిన పనికి అంటే దాని కక్ష సాధి పడ్డారా? మేము ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడతాము అనేటువంటి విషయం చెప్పినాం, మాకేం పోరాటాలు ఏం కొత్త కాదు, మాకు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మాకు అనొద్దు అరవింద్. ప్రజలు తెలంగాణ ప్రజలంతా చేసిన పోరాటము కేసీఆర్ ఒక్కడే చేయలేదు,
ఈరోజు తెలంగాణలో మొత్తం ప్రతి ఒక్కరు 60 ఏళ్ల కల సహకారం కావాలని పోరాటం చేయడం. ఇది ఒక కేసీఆర్ కాదు, ఈరోజు అక్కడ కూడా సోనియా గాంధీ గారు పిలిచి ఇచ్చిందని చేస్తే అక్కడ కూడా మోసం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన్నారు, తర్వాత ఏం జరిగిన పరిణామాలని ప్రజల ముందే చెప్పున్నారు. సో ఏం చేస్తుందో చూద్దాం. మరి సర్కార్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది, అదే విధంగా ముందుకెళ్తుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా ముందుకెడియా చెప్పున్నారు. ప్రధాన ప్రతిపక్షం మనం, సో చాలా స్ట్రాంగ్ అయిన ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఆ పాత్ర కూడా మనం అవలీలగా పోషిద్దాము, ప్రజల తరఫున మనం మాట్లాడదామంటే చెప్పున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఉంటుంది, అధికార పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది భవిష్యత్తులో అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇది వాళ్ళకి న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అజెండా. తెలంగాణ సీఎం రేవంత్